బొగ్గులగుంటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. క్రాకర్ షాప్ లో ఒక్కసారిగా మంటలు వేగిసిపడ్డాయి. ప్రమాదంలో 10 ద్విచక్ర వాహనాలు దగ్ధమయ్యాయి. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ స్టేడియంలో సదర్ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సీఎం రేవంత్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ భారీగా ప్రజలు హాజరయ్యారు. వచ్చే నెల 6న ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా పలు కీలక అంశాలపైన చర్చించే ఛాన్స్ ఉంది. తెలంగాణ నుంచి ఇటీవల ఏపీ గ్యాడర్కు వచ్చిన ఐఏఎస్ అధికారులకు పోస్టింగ్ లిస్టు సీఎస్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరాపాలికి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వీసీఎండీగా నియమించారు. విశాఖ బీచ్ రోడ్లో విక్టరీ ఎడ్సీ స్థూపం వద్ద జీవీఎంసీ పోలీస్ నేవీ సంయుక్తంగా ఆధ్వర్యంలో నిర్వహించిన లేజర్ షో అబ్బురపరిచింది. స్మార్ట్ సిటీలో భాగంగా ప్రతి ఆదివారం నిర్వహించనున్నారు. రాజకీయ అనుభవం లేకపోవచ్చు కానీ తాను పాలిటిక్స్ విషయంలో భయపడడం లేదన్నారు హీరో విజయ్. సినీ రంగంతో పోలిస్తే రాజకీయం చాలా సీరియస్ అని చెప్పారు. అన్నమయ్య జిల్లా కేంద్రంలోని రాయచోటి ప్రభుత్వం జూనియర్ కాలేజీలో అండర్ 17 పోటీలను మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. యువతీ యువకులు పాల్గొన్నారు. కూటమి సర్కార్ క్రీడా రంగానికి అన్ని విధాలుగా తోడ్పాటు అందిస్తుందన్నారు ఎమ్మెల్యే మురళీమోహన్. కాణిపాకంలో 43వ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీల్లో పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఖమ్మం జిల్లా ముదిగొండలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్యారంటీలు అమలు చేయలేకే తమపై విమర్శలు చేస్తున్నారని మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఇది తన బావమర్ది ఇల్లని ఇబ్బంది పెడతామంటే ఊరుకోమన్నారు. స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారిని ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు దర్శించుకున్నారు. దర్శన అనంతరం ఆలయార్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. సమాజంలోని సాహిత్యాన్ని చదివినప్పుడే సినిమాల్లో గొప్ప పాటలు రాయగలమన్నారు ప్రముఖ సినీ గేయ రచయిత మౌనశ్రీ మల్లిక్. బహుజన సాహిత్య అకాడమీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎం గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బెటాలియన్ పోలీసులు శాంతియుతంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రమంతటా ఏక్ పోలీస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో బహిరంగంగా మద్యం తాగుతున్న 60 మందికి పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇకపై స్పెషల్ డ్రైవ్లు కొనసాగిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. పెద్దపల్లి జిల్లాలోని ముత్తారం కస్తూరిబా స్కూల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 25 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. మన్యం జిల్లాలోని పెద్దబొండపల్లిలో ఏనుగులు హల్చల్ చేశాయి. గజరాజులను ఎవరూ కవ్వించే ప్రయత్నం చేయొద్దంటూ ప్రజలకు అటవీశాఖ అధికారులు హెచ్చరించారు. పల్నాడు జిల్లా సత్తెనపూడిలోని కొమరపూడి గ్రామంలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ ముక్కలు రాళ్లతో దాడి చేశాయి. సిద్దిపేట జిల్లా లెనినగర్ గ్రామ శివారులో ఆటో బోల్తా కొట్టింది. 5 మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లాలో కత్తిపోట్లు కలకలం రేగింది. కత్తితో వ్యక్తిపై ఇద్దరు దాడికి పాల్పడ్డారు. పాలకీడు మండలం జన్పాడ్ దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. విచారణ జరుగుతోంది. విమానాలకు బాంబు బెదిరింపులపై కేంద్రం సీరియస్ అయింది. త్వరలో కుట్ర వెనుక ఎవరున్నారనే దానిపై స్పష్టత వస్తుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.